రాష్ట్రంలోనే అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. దీంతో యెల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 4 రోజులుగా 41 నుంచి 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుతున్న ఎండలకు సంబంధించిన మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి దేవిదాస్ అందిస్తారు. అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 12 ఏళ్లుగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గత 2 రోజులుగా 43 డిగ్రీల సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట డిగ్రీలు 26 డిగ్రీల నుంచి 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం సర్వసాధారణం. అయితే గత ఏడాది 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఎండతో ఎండతాపానికి తట్టుకునేందుకు ప్రయాణికులు పూర్తిగా తమ హెడ్ భాగాన్ని కవర్ చేస్తూ ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. అన్న చెప్పండి, ఎండల పరిస్థితి ఎట్లా ఉంది జిల్లాలో? సార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు జిల్లా కేంద్రంలో తీవ్రమైనటువంటి ఎండలున్నాయి సార్. మీరన్నట్టు గత 10-12 సంవత్సరాల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత అనేది నమోదు కావడం జరిగింది. ఇది మొత్తం ప్రజానీయకానికి అతలాకుతలం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రొద్దున 10 గంటల తర్వాత వెళ్తే అసలు వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ప్రజలు చాలా అవస్థపడుతున్నారు తీవ్రమైనటువంటి ఎండల వల్ల. ముఖ్యంగా ఈ రోడ్లపైన ఈ ఆవాస ప్రాంతంలో ఉన్న మూగజీవులు, అంటే ఆవులు కావచ్చు, జంతువులు కావచ్చు, అవి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురి అవుతున్నాయి. చాలామంది ఈరోజు ఆదిలాబాద్లో ఏ కూడల్లో చూసినా నిర్మానుష్యంగా కనిపిస్తున్నారు సార్. ఏదైనా అత్యవసరంగా ఏదైనా పని ఉండటం వల్లనే ప్రజలు ఈరోజు బయటికి వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డది. మరి దీనికోసం జిల్లా యంత్రాంగం ఎండల వల్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ వేసవి కాలము ఏప్రిల్ మే అంటేనే వేసవి కాలం స్టార్ట్ అయ్యేది, కానీ నేడు మార్చి మాసం నుంచే తీవ్రమైనటువంటి ఎండలు మరి అత్యధిక నమోదు కావడం అనేది ఇది చాలా దుష్పరిమాణం. మరి ఈరోజు పాఠశాలకు కూడా చిన్న చిన్న పిల్లలు పోవడం కూడా చాలా తీవ్రంగా ఇబ్బందికి గురి అవుతున్నారు. అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్లోబల్ వార్మింగ్తోనే విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెప్తున్నారు. ప్రధానంగా ఉత్తరాది నుంచి 5 గంటకు 5 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తున్న వడగాల్పులతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా గత 12 ఏళ్ల కాలంలో ఈ ఏడాదే రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.